हाई फ्रेंड्स, मेरे चूस्तुन्नारु एन फॉर नित्य चैनल। चैनल एजुकेशन संबंधी, जॉब्स संबंधी, नोटिफिकेशन संबंधी अन्नी विवरालु अंदिंचडं जरुगुतुंदी। एवरैते कोत्तगा चूस्तुन्नारो मीरु मा चैनल नि तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। मीरु मा चैनल नि सब्स्क्राइब चेसुकोवडं वल्ल मेमु पेट्टेटुवंटि प्रति अपडेट्स अनेटिवि मीकु रावडं जरुगुतुंदी। పంచాయతీరాజ్ సెక్రటరీ సంబంధించి మనకు సెలెక్టెడ్ లిస్ట్ పెట్టిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకు ఓఎంఆర్ షీట్స్ వచ్చేసి సెలెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. సెలెక్టెడ్ లిస్ట్ పెట్టిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ 19 తారీఖు 20 తారీఖులో జరగడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు హైకోర్టు వచ్చేసి స్టే ఇవ్వడం జరిగింది. స్టే ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వచ్చేసి మార్కుల లిస్టు ఇండివిజువల్ చూసుకోవడానికి మరియు డిస్ట్రిక్ట్ వైజ్గా సెలక్షన్ లిస్ట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈరోజు మనకు ఓఎంఆర్ షీట్స్ అనేటివి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఓఎంఆర్ షీట్స్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనో చూడండి. ఇక్కడ మనకు TSPRI అని వెబ్సైట్లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనకు అడుగుతుంది చూడండి. ఇక్కడ మనకు కీ పేపర్ ఫైనల్ కీ ఉంది. మరియు అదేవిధంగా వచ్చేసి ఇటు సైడ్ చూస్తే ఇక డిస్ట్రిక్ట్ వైజ్ సెలక్షన్ లిస్ట్ ఉంది. మళ్ళీ ఈ పైన చూడండి ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్ చేయండి అని ఇక్కడ క్లిక్ చేయండి. ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేపర్ 1, పేపర్ 2 దానికి సంబంధించి రావడం జరుగుతుంది. మొదటగా వచ్చేసి మన యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. రాసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మనకు పేపర్ 1, పేపర్ 2 ఓఎంఆర్ షీట్స్ వస్తాయి. పేపర్ 1 క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓఎంఆర్ షీట్ ఓపెన్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా పేపర్ 2 కూడా ఇదే విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. నన్ను చాలా మంది కామెంట్ బాక్స్లో అడగడం జరుగుతుంది, సార్ మరి కోర్టు స్టే ఎప్పటి వరకు అనేది క్లోజ్ చేయవచ్చు అని అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా ఏమైతే మనకు ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ త్వరలోనే వస్తుంది. దానికి సంబంధించి ఆ స్టే ఎత్తివేసిన తర్వాత మనకు అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్లకు ఆర్డర్ కాపీస్ ఇచ్చేసి మనకు వాళ్ళని జాబ్లో ఎక్కడ జాయినింగ్ ఆర్డర్ ఇస్తే అక్కడ పోయి జాయిన్ కావాల్సి ఉంటుంది. కానీ అప్పటి వరకు అనేది వీళ్ళని ఆపడం జరుగుతుంది. ఈ కోర్టు కేసు అనేది నడుస్తూనే ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి. ఈ సెలక్షన్ లిస్ట్ లో కొన్ని పొరపాట్లు అనేటివి జరిగినవి. హాల్ టికెట్ నంబర్లు 2-3 సార్లు రావడం, అదే విధంగా కరెక్ట్ సీరియల్ ప్రకారం లేకుండా ఏ విధంగా ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వడం, ఈ పరిణామాలు జరిగిన తర్వాత కీ పెట్టేసి మళ్ళీ తర్వాత ర్యాంక్ లిస్టులు ఇవ్వడం, దీని వల్ల కొద్దిగా మిస్టేక్ అనేది జరిగింది. కానీ దీనికి సంబంధించి కోర్టులో వాదనలు విన్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫర్దర్ గా మనం వేచి చూడాలి. అభ్యర్థులు కొద్దిగా ఓపికతోని ఉండండి. కొద్దిగా మనకు మిగతా వాళ్ళు కొన్ని సెలక్షన్ లిస్టులు పెడితే మన గ్రూప్ 4 కానీ, VRO కానీ, SI ఈ పోస్టులకు సంబంధించి మనకు ఆ లిస్టులు పెడితే చాలా మంది అటే వెళ్ళిపోతారు. చాలా మందికి జాబులు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ అయినా పర్వాలేదు, సెకండ్ వెరిఫికేషన్ కంపల్సరీ ఉండడం జరుగుతుంది. దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది కదా, దీనికి సంబంధించి మనం వేచి చూడాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కోర్టులో ప్రతిదీ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వారు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా మా ఛానల్ ని, కావున మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా మీరు లైక్స్, షేర్ చేయండి. కంపల్సరీ మేము మీకు మంచి మంచి వీడియోస్, ప్రతిదీ కాంపిటేటివ్ లెవెల్ అప్డేట్ మీకు అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.